రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు వనిత గారు, అదేవిధంగా మహిళా చైర్పర్సన్ గారైనటువంటి వాసిరెడ్డి పద్మ గారు మరియు పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ మధ్య బాలికల పట్ల అత్యాచారాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇటువంటి నేరాలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి వేదిక ద్వారా చర్చించడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, గడిచిన కొద్ది రోజులుగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు కనీసం 2-3 రోజులకొకటి నమోదవుతున్నటువంటి పరిస్థితులు, ఎంత నేరస్తుల్ని వెంటనే పట్టుకున్నప్పటికీ కూడా వాళ్లకు నేరాలు అరికట్టడంలో మాత్రం కొంత వెనుకబడితనంలో ఉన్నామనే చెప్పుకోవచ్చు. అటువంటి నేరాలు జరగకుండా చట్టం, అంటే నేరస్తుని పట్టుకున్న వెంటనే ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి వాళ్లకు శిక్షలు కఠినతరం చేయాలి, కఠినంగా శిక్షలు పడాలి, అంటే వెంటనే అమలు జరగాలి అనేటువంటి విధానాన్ని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. మరి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్ల ఆధారంగా నేరస్తులు కొద్ది సమయమే శిక్ష పడుతుంది, వాళ్ళు వెంటనే బయటకు వస్తున్నారు, తద్వారా బాధితులకు న్యాయం జరగడం లేదు అనేటువంటి ఉద్దేశం. అంతేకాకుండా తెలిసిన వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు దాదాపుగా 96% తెలిసిన వాళ్ళ ద్వారానే నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేరస్తుల మీద, అంటే మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారు అనే దాని మీద కనీస అవగాహన కలిగించే విధంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలనేటువంటి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. మనం మరి ముఖ్యంగా అభంశుభం చెల్లిని చిన్నారులను 7-8 సంవత్సరాలు నుండే వాళ్ళు లైంగిక హింసకు గురి కావడం అన్నది నిజంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పు ఏదైతే ఉందో అది చాలా, అంటే చెడు వైపు ఎక్కువ మళ్ళుతా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారికి కఠినమైనటువంటి చర్యలు చేపడితే తప్పితే అవి అరికట్టడానికి లేదు. అదేవిధంగా మానసిక పరివర్తన తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకు బాలికల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని కూడా ఒక అధ్యయనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి, సినిమాల వలన కానివ్వండి, సీరియల్స్ వలన కానివ్వండి, చాలా దుష్ప్రభావాలకు లోనై మరి అటువంటి చర్యలకు పూనుకోవడం జరుగుతూ ఉంది. మరి వాటిని కూడా నియంత్రించి దాంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండేటువంటి చిత్రాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యాచరణలోకి రావాలి. ఇటువంటి నేరాలు అరికట్టడానికి కేవలం ఒక పోలీసు డిపార్ట్మెంటో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో కాకుండా మనకు ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీనికి సహకారం అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ.